భద్రాద్రి కొత్తగూడెం జిల్లా పాల్వంచ పట్టణ పరిధిలోని లారీ అసోసియేషన్ హాల్ వద్ద జాతీయ రహదారిపై ట్రాలీ ఆటో ద్విచక్ర వాహనం ఢీకొన్నాయి. ఈ ప్రమాదంలో ద్విచక్ర వాహనంపై ప్రయాణిస్తున్న భార్యాభర్తలకు తీవ్ర గాయాలు కాగా పాల్వంచ ప్రభుత్వ ఆసుపత్రికి స్థానికులు తరలించారు. ప్రభుత్వ హాస్పిటల్లో చికిత్స పొందుతూ భర్త శ్రీనివాసరావు మృతి చెందాడు. తీవ్ర గాయాల పాలైన భార్య ఉపేంద్రకు చికిత్స అందిస్తున్న ప్రభుత్వ వైద్యులు మృతుడు స్థానిక ఇన్వెల్ కంపెనీలో వాచ్మెన్ గా విధులు నిర్వహిస్తున్నాడు.